Namaskara. Ivala nenu flute ni ela blow cheyalo cheppabothunnanu. Normal flutes lo 8 holes lepothe 7 holes untayi. Dantlo modatidi blowing hole. Migtha 6 holes swarani palakadam kosam konni flute lo last lo oka extra hole istaru. Adi ragalani beautiful ga play cheyadam kosam. ఇప్పుడు మనం ఫ్లూట్ బ్లోయింగ్ పోస్చర్ ని చూద్దాం. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు రైట్ సైడ్ ట్రై చేద్దాం. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఫ్లూట్ రెండు లిప్స్ మధ్యలో పెట్టుకొని కొంచెం నా వైపు టిల్ట్ చేసి ప్లే చేయబోతున్నాను. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఫ్లూట్ కొంచెం ఫ్రంట్ సైడ్ టిల్ట్ చేయబోతున్నాను. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు రెండు లిప్స్ మధ్యలో పెట్టి స్టాండర్డ్గా ఊదిపోతున్నాను. రెండు లిప్స్ మధ్యలో పెట్టి ఫ్లూట్ స్టాండర్డ్గా ఊదడం కరెక్ట్ పోస్చర్. ఇప్పుడు మనం స్వరాల్ని ఎలా పలికించాలో చూద్దాం. ఈ 6 హోల్స్ తో స్వరాలు ఫస్ట్ సా నుంచి మొదలు పెడతాం. సా సా ఫస్ట్ 3 హోల్స్ క్లోజ్ చేస్తే సా అనే పదం మనకు వస్తుంది. ఇప్పుడు నేను బ్లో చేసి చూపించబోతున్నాను. మొదటి స్వరం సా. సా ఫ్లూట్లో మొదటి 3 హోల్స్ క్లోజ్ చేస్తే వస్తుంది. నేను ఇప్పుడు సా అనే స్వరం ప్లే చేయబోతున్నాను. అంటే లాంగ్గా ప్లే చేస్తాను. ఈ టిప్ రోజు ప్రాక్టీస్ అవుతుంది. రెండో స్వరం రీ. రీ 2 హోల్స్ క్లోజ్ చేస్తే వస్తుంది. మొదటి 2 హోల్స్ క్లోజ్ చేస్తే రీ అనే స్వరం వస్తుంది. ఇప్పుడు రీ అనే స్వరం ఎలా ఊదాలో చూద్దాం. తర్వాతి స్వరం గా. మొదటి హోల్ క్లోజ్ చేస్తే గా అనే స్వరం వస్తుంది. ఇప్పుడు నేను గా అనే స్వరం ప్లే చేయబోతున్నాను. ఓపెన్ చేసి ప్లే చేస్తే మా అనే స్వరం వస్తుంది. తర్వాతి స్వరం పా. పా అని
ఫస్ట్ హోల్ ఓపెన్ చేసి మిగతా అన్ని హోల్స్ క్లోజ్ చేస్తే ప అనే స్వరం వస్తుంది. ఫస్ట్ హోల్ ఓపెన్ చేసి మిగతా అన్ని హోల్స్ క్లోజ్ చేస్తే ప అనే స్వరం వస్తుంది. ఇప్పుడు ప అనే స్వరాన్ని ప్లే చేయబోతున్నాను. స్వరం నుంచి కొంచెం గట్టి ప్రెషర్ బ్లోయింగ్ మీద ఉండాలి. ఇప్పుడు తర్వాతి స్వరం ద. ద పాకి ఆపోజిట్ అంటే లాస్ట్ ఉన్న హోల్ ఓపెన్ చేసి మిగతా అన్ని హోల్స్ క్లోజ్ చేస్తే ద అనే స్వరం వస్తుంది. అంటే ఫస్ట్ 5 హోల్స్ క్లోజ్ చేసి లాస్ట్ హోల్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ద అనే స్వరం ప్లే చేయబోతున్నాం. లాస్ట్ 2 హోల్స్ ఓపెన్ చేస్తే నీ అనే స్వరం మనకి వస్తుంది. ఇప్పుడు హై పిచ్ సా అంటే మనం ఫస్ట్ నేర్చుకున్న సా లాగే ఇది కూడా అలాగే పెట్టాలి. అంటే ఫస్ట్ 3 హోల్స్ క్లోజ్ చేయాలి, కానీ మనం బ్లోయింగ్ వాల్యూమ్ పెంచాలి. నేను సారించి రి గ మ ప ధ ని స అన్ని ప్లే చేయబోతున్నాను. స్వరాలు అంటారు. వీటిని రోజు ఒక గంట ప్రాక్టీస్ చేయాలి. నాకు ఇవి నేర్చుకోవడానికి అంటే సప్తస్వరాలు నేర్చుకోవడానికి 1 month 30 days అంటే 30 రోజులు పట్టింది. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.